హాయ్ వ్యూవర్స్, టికెట్ ఫినాలే టాస్క్ విన్నర్గా ఆదిరెడ్డి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అన్న న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. సో మన ఛానల్లో కూడా ఈ న్యూస్ రావడం జరిగింది. ఇదైతే ఫేక్ న్యూస్, ఎందుకనంటే ఇంకా టాస్క్ కంప్లీట్ కాలేదు. రేపు శ్రీహాన్కి ఆదిరెడ్డికి మోస్ట్లీ 2 టాస్క్ల వరకు జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపటికైతే ఎవరు విన్ అయ్యారు అనేది తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు జరిగిన టాస్క్లో ఆదిరెడ్డి హైయెస్ట్ స్కోర్తో ఉండడంతో ఇక ఫైనల్గా తనే విన్నర్ అని ఫిక్స్ అయిపోయి అదే న్యూస్ స్ప్రెడ్ అవడం జరిగింది. కానీ ఇంకా టాస్క్లు అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూస్తే ఒక్క టాస్క్తో ఓటింగ్ మొత్తం చేంజ్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. కీర్తి ఓటింగ్ అయితే చాలా తగ్గిపోతూ ఉంది. ఇక శ్రీసత్యకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అయితే ఓవరాల్గా అన్ని పోల్స్లో కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఫైమ ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న టోటల్ 6 మెంబర్స్లో కూడా ఒక్క రేవంత్ మాత్రమే సేఫ్ జోన్లో ఉండగా రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అందులోనూ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి డేంజర్ జోన్లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీసత్య వీరిద్దరు మోస్ట్లీ సేవ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఇక రిమైనింగ్ ఫైమ, కీర్తి, రోహిత్ ఈ ముగ్గురు నుండి ఏ ఇద్దరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.